దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ పూట కొరకు దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమాకాండము 15:26 ఈ మాట రాయబడింది. దేవాతి దేవుడు ఒక మంచి మాట ఈ పూట కొరకు దేవుడు మనకి జ్ఞాపకం చేశారు. ఈ రోజున దేవుడు మనకిస్తున్నటువంటి ఒక అద్భుతమైన భరోసా, ఒక అద్భుతమైన వాగ్దానం ఏమిటంటే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. మనిషికి ఏమవసరం అంటే స్వస్థత అవసరం. స్వస్థత అనేది చాలా ఖరీదైనది. ఆరోగ్యం ఎంతో గొప్పది కనుక ఆరోగ్యంగా ఉండాలంటే మనం స్వస్థత పొందాలి. స్వస్థత అనగానే కేవలం శరీర సంబంధమైనటువంటి స్వస్థత మాత్రమే కాదు. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడే స్వస్థపరచాలా, హాస్పిటల్కి వెళ్తే తగ్గట్లేదా అని అనుకుంటారు. అలాగే దేవుణ్ణి ఎరగని వారు ఈ రకంగా మాట్లాడతారు, దేవుడే స్వస్థపరుస్తాడా, వైద్యం చేయరా, డాక్టర్లు లేరా అని చెప్పి. దేవుని యొక్క సన్నిధిలో కేవలం శరీర సంబంధమైన స్వస్థతే కాదు, మానసికమైన స్వస్థత, అర్థమైందా, హృదయ స్వస్థత, అలాగే భౌతిక స్వస్థత. ఈ స్వస్థతలన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించేవాడై ఉన్నారు. కొన్నిసార్లు కొంతమందికి శరీరంలో బాగోదు, కొన్నిసార్లు కొంతమందికి మనసులో బాగోదు, కొన్నిసార్లు కొంతమందికి హృదయంలో బాగోదు. ఎక్కడైనా ఏదో ఒక అనారోగ్యం మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. కొన్నిసార్లు శారీరకంగా చాలామంది ఆరోగ్యంగా కనపడతారు కానీ మనసులో చాలా నెమ్మది లేకుండా అనారోగ్యంగా ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది మనసులో అద్భుతంగా ఉంటారు కానీ శరీరంలో ఆరోగ్యం ఉండదు. ఇట్లా రకరకాల అనారోగ్యాలతో మనుషులు పీడించబడుతూ ఉన్నారు. మరి ఎవరు స్వస్థపరుస్తారు, ఎవరు ఆరోగ్యం ఇవ్వగలరు, ఎవరు బలము శక్తిని ఇవ్వగలరు? ఈ రోజున దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే, నిన్ను స్వస్థపరచే యెహోవాను నేనే. కనుక ఈ మాట వింటున్నటువంటి బిడ్డలారా, నువ్వు మనసులో వ్యాధి కలిగి ఉన్నావా, హృదయంలో వ్యాధి కలిగి ఉన్నావా, శరీరంలో వ్యాధి కలిగి ఉన్నావా, ఇదిగో నిన్ను స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. నీవు గనక దేవా నన్ను స్వస్థపరిచయ్యా అని ఈ వాగ్దానం మీద చేయిబెట్టి, నువ్వు తప్పకుండా నీ బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి ఈ వాక్యము చదివి వాగ్దానం పైన చేతులు పెట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఎలాంటి బలహీనత నుంచైనా నిన్ను విడిపించగలిగిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. హృదయంలో ఉన్న వ్యాధి, మనసులో ఉన్న వ్యాధి, శరీరంలో ఉన్న వ్యాధి దూరపరిచి ఆరోగ్యమును అనుగ్రహిస్తాడు. కనుక ఈ పూట ఈ యొక్క మాటను స్వతంత్రించుకొని ఆరోగ్యవంతులుగా మారదాం. ఆమేన్.